నేను కేల్ని హర్కర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే లర్న్ హెల్ప్లెస్నెస్. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి లైఫ్లో, ఏమనుకుంటాం? ఏమనుకుంటే కొంతమంది ఏంటంటే ఎలాగైనా కూడా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఏదైనా చేయాలి, కష్టపడాలి అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఇంక అవ్వదు, సాల్వ్ అవ్వదు, మనం ఏం చేయలేం అని అనుకుంటారు. నేను చాలాసార్లు చాలా వ్యక్తుల్ని చూశాను, చాలా రకాలుగా ఆలోచించే వాళ్ళని. వాళ్ళ సమస్యలు వేరు, వాళ్ళ జీవితాలు వేరు, వాళ్ళ మాటలు వేరు. బట్ అందరూ ఈ రెండు కేటగిరీలోకి ఫిట్ అయిపోయేవాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆ సెషన్స్లోకి. అయితే వీళ్ళలో కొంతమంది ఏంటంటే మొదటి కేటగిరీ, నేను చెప్పింది ఎలాగైనా సొల్యూషన్ ఎదుగుదాం అనుకున్న వాళ్ళు. కొంతమంది స్టోరీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు తగ్గించుకోవడం కోసం అని చదువుకోవడం మొదలెట్టారు, కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యోగా చేశారు, మంచి ప్రాక్టీసెస్ చేశారు, పూజలు చేశారు, ఇలా రకరకాలు చేస్తూ వచ్చారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా. అయితే ఇప్పటి వరకు కూడా హోప్ మాత్రం వదలలేదు వాళ్ళు ఇన్నేళ్ళు వచ్చినా కూడా. అంటే నేను ఇంతవరకు అందరికన్నా 60+ క్లయింట్స్ని కూడా కొంతమందిని చూశాను, ఇద్దరు ముగ్గురిని. సో వాళ్ళకి ఏంటంటే రకరకాల విధాలుగా హ్యాండిల్ చేయడానికి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఇప్పటి వరకు ట్రై చేశారు, చేసి ఇప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్ ఒక మార్గం అనుకుని వచ్చారు. అండ్ నా ఓన్ స్టోరీ తీసుకుంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు యాంగ్జైటీ, హెడేక్స్ ఉండేవి. ఉంటే దాన్ని డీల్ చేసుకోవడం అని మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు డయాగ్నోస్ అవ్వలేదు, తెలియలేదు ప్రాబ్లం ఏంటో, ఎందుకంటే అది సైకలాజికల్ యాంగ్జైటీ వల్ల వచ్చింది కాబట్టి తెలియలేదు. అయితే ఇప్పుడు నాకు కూడా రకరకాల వాడారు మా ఇంట్లో వాళ్ళు, ఈ తాయెత్తులు కట్టడం కానీ, పూజలు చేయించడం కానీ, లేకపోతే నన్ను బయటికి తిప్పడం కానీ, వేరే చోట్లకి టూరిస్ట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి చూపించడం, సినిమాలు చూపించడం, ఇలా రకరకాలు చేశారు. తర్వాత నాకు నేనుగా నేను చదువుకోవడం, చదువులో ఇన్వాల్వ్ అయ్యి మైండ్ని డైవర్ట్ చేసుకోవడం, కాసేపు కొంతకాలం ఏంటంటే గేమ్స్ ఆడడం, గేమ్స్ ఆడి మైండ్ని డైవర్ట్ చేసుకోవడం, ఇలా రకరకాలు చేసుకున్నా. చేసుకున్నాక నాకు లాస్ట్కి తెలిసిన విషయం ఏంటి అంటే ఇవి ఏం చేసినా సరే మెయిన్ కోర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది రిజాల్వ్ అవ్వదు అని తెలుసుకున్నా. తెలుసుకున్నాక చివరికి కౌన్సిలింగ్ వెళ్ళా. వెళ్ళినప్పుడు కూడా కౌన్సిలర్స్ని ఇద్దరిని మార్చాల్సి వచ్చింది. మొదటి వాళ్ళు సరిగ్గా చేయలేదు, రెండో వాళ్ళు సరిగ్గా చేయలేదు, అప్పుడు థర్డ్ నేను చదువుకుని నేను నాకు నేను చేసుకుందాం అనుకుంటే మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే కాదు, అలా పనికిరాదు, ఎవరికి వాళ్ళు థెరపీ చేసుకోవడానికి అవ్వదు అని తెలిసింది. అప్పుడు నాకు దొరికారు మా ప్రొఫెసర్స్లో ఒక ఆయన, నాకు థెరపిస్ట్ ఆయన దొరికారు. ఆయన దొరికే వరకు ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఇది ఈ ప్రాబ్లమ్ని ఎండ్ చేసుకోవాలి, పోగొట్టుకోవాలి, ఇది ఒక యాటిట్యూడ్ ఉండేది ఖచ్చితంగా. ఎందుకంటే దీంతో నేను బతకడం అనేది మాత్రం జరగదు. అయితే ఒక సంఘటన ఉంది ఏంటంటే, నేను ఇక్కడ నుంచి మా ఇల్లు ఉండి హైదరాబాద్లో, బట్ నేను వెళ్ళింది ఢిల్లీకి చదువుకోవడానికి. అప్పుడు మొదటిసారి యాంగ్జైటీ ఉన్నప్పుడు నాకు ప్రతి చోట ఏం చూసినా వణుకుతూ ఉండేది, ఎవరిని చూసినా మాట్లాడాలంటే భయం. అందుకని ఏంటంటే అక్కడ వెళ్ళి ఉండగలనా, ఏంటి ఒక్కదాన్నే అనుకున్నప్పుడు భయం వేసింది. అలాగే మళ్ళీ రెండోసారి నేను ఇంకొకటి చేసింది ఏంటంటే ఫోర్స్ఫుల్గా నన్ను నేను పుష్ చేసుకుంది. ఒక MTC క్యాంప్ ఉంటుంది మా యూనివర్సిటీ వాళ్ళు తీసుకెళ్తారు అక్కడికి, అక్కడే యాక్టివిటీస్ చేయాలి, మిలిటరీ యాక్టివిటీస్. సో అక్కడక్కడ వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఇవన్నీ నేను చేయగలనా ఫిజికల్గా. తర్వాత మూడోసారి మళ్ళీ ఈసారి నేను లండన్ వెళ్ళాను ఆ MIT చదువుతున్నప్పుడు ఒక ప్రోగ్రామ్కి, దీంట్లో ఒక చదువులో భాగంగానే వెళ్ళాను. అది ఇంకా భయం వేసింది, ఎందుకంటే అక్కడ అసలు మనుషులు ఎలా ఉంటారో ఏమో, అక్కడ అమ్మాయిలు ఎత్తుకుపోతారు, ఇలాంటివన్నీ వినేదాన్ని నేను అప్పట్లో. ఎందుకంటే నేను అదే ఆలోచించేదాన్ని కాబట్టి భయపడుతూ అదే వినేదాన్ని. విన్నప్పుడు అందరూ ఎత్తుకుపోతారు, అక్కడ సేఫ్ కాదు, అసలు మనం మాట్లాడగలమా, నా భాష అర్థం అవుతుంది ఎవరికైనా, నేను మాట్లాడితే ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు, ఇవన్నీ ఏవో రకరకాలు ఉండేవి. అంటే యాంగ్జైటీ అంటే ఫుల్ ప్యాకేజ్, హెడేక్స్ వచ్చేవి, ఇవన్నీ రకరకాలు ఉండేవి. ఉన్నప్పుడు నాకు ఎప్పుడు కూడా అన్ని సిచ్యువేషన్స్లో నాకు ఒక యాటిట్యూడ్ ఉండేది, నేను నాకు నేను ఒక ఆన్సర్ చెప్పుకునేదాన్ని ఇలా భయం వేసినప్పుడు, ఏంటంటే చచ్చిపోతే చచ్చిపోదాం, ఏమన్నా అయితే అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం నేను ఉండను, ఈ పర్టికులర్ ఒక బ్యాడ్ కండిషన్, ఇంట్లోంచి ఎక్కడికి కదలు లేకుండా ఇంట్లో వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకుని నేను ఇలాగే అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ఇలాగే జీవితాంతం మాత్రం నేను ఉండను. నేను ఒకవేళ చచ్చిపోయినా నాకు పర్వాలేదు, నాకు ప్రాబ్లం లేదు, బట్ నేను ఇలా నుంచి మారాల్సిందే అని ఒక యాటిట్యూడ్ ఉండేది. అయితే ఇదే యాటిట్యూడ్ని నాకన్నా ఎక్కువ కూడా నేను చాలామందిలో చూశాను. ఏంటంటే వాళ్ళు ఎటువంటి కండిషన్ నుంచి వచ్చారు థెరపీ వరకు అనేది నేను చూస్తున్నాను. ఏంటంటే కొంతమంది పూర్ విలేజెస్ నుంచి, అక్కడెక్కడ ఎవరికి అవేర్నెస్ లేకపోతే వీళ్ళొక్కళ్ళు మాత్రం
ఎక్కడో చూసి నెట్లో చూసి నాకు కాల్ చేసి కౌన్సిలింగ్ కోసం అడిగి, లేకపోతే కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో అస్సలు స్కోప్ లేదు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అయినా సరే పాకెట్ మనీ అలా 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 కూడబెట్టుకుని థెరపీ కోసం వచ్చి, ఇలా రకరకాలు నేను చూశాను కష్టపడుతున్న వాళ్ళు. అయితే రెండో రకం ఏంటంటే, నేను రెండో రకం వాళ్ళని కూడా చూశాను, బట్ నా పేషెంట్లో కాదు ఎక్కువగా నేను చూసింది, బయట చూశాను, బయట ప్రపంచంలో. వాళ్ళు ఏంటంటే, ఇంక నా లైఫ్ మారదు, ఇంక ఇంతే, ఇంక నేను మారేందుకు, పరిస్థితులు మారితే మనం మారుతాం, పరిస్థితులు మారన్నప్పుడు మనం ఎలా మారుతాం అంటే, ఇప్పుడు నా భార్య మారట్లేదు, నా భర్త మారట్లేదు, నా మా అమ్మ నాన్న మారట్లేదు, మా పిల్లలు మారట్లేదు అయినప్పుడు నేను ఎలా మారుతాను, అలాగే నా చదువు మారలేదు అయినప్పుడు నేను ఎలా మారుతాను, నా క్వాలిఫికేషన్ ఇప్పుడు పెద్దదిగా అవ్వదు ఉన్నట్టుండి, నాకు ఎక్కువ డబ్బులు రావు, మా శాలరీ సరిపోవట్లేదు నాకు వస్తుంది, మరి నేను ఎలా మారుతాను, పరిస్థితుల ప్రభావం ఇదంతా, ఇలా అని కొంతమంది. ఇంకోటి ఏంటంటే, ఫేట్, దేవుడు నిర్ణయిస్తాడు ఇలాంటివన్నీ, అందుకని మన చేతిలో ఏముంది, అంతా ఫేటు, ఎలా ఉంటే అలా అనుభవించాల్సిందే, ఇలా మాట్లాడే వాళ్ళని కూడా చూశాను. తర్వాత ఏంటంటే, ఇప్పుడు నాకు అంత ధైర్యం లేదు, ఓపిక లేదు, ఎందుకు చేయాలి. వీళ్ళల్లో కొంతమందిని, కొంతమంది ఈ నిరాశ నుంచి మళ్ళీ మారాలి అనే ఆశ కూడా వచ్చింది కొంతమందికి. ఎలాగంటే, వాళ్ళ పిల్లలకి ప్రాబ్లం వచ్చింది అనగానే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నా క్లయింట్స్. వాళ్ళకి ప్రాబ్లం ఉన్నంతకాలం వాళ్ళు ఇంకా మారం అవసరం లేదు అనే నిరాశలోనే ఉండి, వాళ్ళ పిల్లలకి ప్రాబ్లం అనగానే మళ్ళీ ఆశ వచ్చి మారాలి అని వచ్చిన వాళ్ళని చూశాను నేను. అలాగే ఈ రెండు రకాల యాటిట్యూడ్స్ ఎందుకని ఉంటాయి. నా క్లయింట్స్లో ఫస్ట్ నేను ఈ నిరాశ ఎప్పుడైతే చూసానో అప్పుడు నేను అనుకున్నా, ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకుంటే చాలా విషయాలు అర్థం అవుతాయి, ఎందుకంటే ఈ నిరాశ వల్లనే అసలు ప్రయత్నం చేయట్లేదు ఎవరు మారడానికి అని నాకు అనిపించింది. అనిపించినప్పుడు ఈ రెండు యాటిట్యూడ్స్కి తేడా ఏంటి అంటే, ఒక నేను ఎలా అయినా మారాలి, మారకపోతే నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇలా ఉండను అని ఒక యాటిట్యూడ్. ఇంకోటి ఏంటంటే, నేను మారలేను, మారడం అనేది సహజ కాదు, ఎందుకని నేను మారలేను. ఈ రెండు యాటిట్యూడ్స్కి తేడా ఏంటి అని ఆలోచించి నేను చదివినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఒక కాన్సెప్ట్ ఉంది లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అని. అంటే ఏంటి అంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు మనకి ఫేస్బుక్లో, వాటిలో కూడా చూశాను ఒక 2 సార్లు. ఏమవుతుందంటే, అది మనకి అప్లై చేసుకోవడం ఎలాగ అనేది మనకి అర్థం కాదు ఫేస్బుక్లో, మెసేజ్లో, వాటిలో చూసినప్పుడు. అందుకే నేను ఇప్పటిదాకా ఈ స్టోరీ అంతా చెప్పా. ఏమిటి అంటే, ఇప్పుడు ఒక ఏనుగు ఉంటుంది, దాన్ని పిల్లగా తీసుకొస్తారు ఇంటికి. తీసుకొచ్చినప్పుడు దానికి ఒక చిన్న గొలుసు కడతారు దాన్ని ఆపడానికి, అది పరిగెట్టుకుని ఉంటూ వెళ్లకుండా ఆపడానికి. అయితే అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు పెద్ద ఏనుగుని సర్కస్లో కంట్రోల్ ఎలా చేస్తున్నారు, అంత బలం వాడికి ఉందా, ఒక్కడు కంట్రోల్ చేస్తాడు. ఆ ఏనుగు తలుచుకుంటే వాడిని తొక్కేసి వాడిని అప్పడం చేసేయచ్చు, బట్ వాడు కంట్రోల్ చేస్తున్నాడు. ఎలాగా, ఎలా సాధ్యం అవుతుంది ఇదంతా అంటే, ఇప్పుడు ఆ ఏనుగుకి ఏమవుతుందంటే, చిన్నప్పుడు దాన్ని కట్టేసి, దాన్ని అలా కట్టేసి ఉంచినప్పుడు అది పెరుగుతున్నప్పుడు ట్రై చేస్తుంది. ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ట్రై చేసామనుకుంటుంది, అరే నేను మారలేను, నేను మారను, బయటికి రాలేను, నేను ఈ సంఖ్యలు తెంచుకోలేను అని అనుకుంటుంది. అనుకున్నాక పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇంకా నేను రాలేననే నమ్మకానికి వచ్చేస్తుంది దృఢంగా, వచ్చి ఇంకా అది రాదు. పెద్ద అయ్యాక దానికి బలం వస్తుంది, శక్తి వస్తుంది, దానికి అది తెంచుకుని వెళ్ళే శక్తి ఉంది, అయినా కూడా అది ఆ శక్తిని ఉపయోగించుకోదు, ఎందుకంటే దానికి సైకలాజికల్గా ఒక ఫీలింగ్ ఏంటంటే, నేను వెళ్ళలేను అని ఒక ఫీలింగ్ అది చిన్నప్పుడు దానికి ఏర్పడుతుంది, ఏర్పడి అదే ఉపయోగపడుతుంది తర్వాత. అందుకని ఈ ఇతనికి కంట్రోల్ చేసే అతనికి ఉపయోగపడుతుంది. అతను ఏం చేస్తాడు, దాన్ని ఎలా కావాలంటే ఆడతాడు, ఆ ఏనుగును కట్టడానికి ఒక చిన్న తాడు ఉపయోగించి కట్టేస్తాడు, అయినా అది వెళ్ళదు, ఎందుకంటే ఆ చిన్నప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఆ తాడు గట్టిగా ఉంది. సో ఇదే మనలో కూడా జరుగుతుంది. ఏమవుతుందంటే, ఒకసారి ఫెయిల్ అవుతాం, కష్టాలు వస్తాయి, మళ్ళీ రెండోసారి ఫెయిల్ అవుతాం, ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఇన్నిసార్లు ట్రై చేస్తున్నాం సొల్యూషన్ కోసం, ఇంకా అవ్వదు, ఇంకా నా వల్ల కాదు, ఇంకా దీనికి సొల్యూషన్ అనేది లేదు, ఇంకా ఇంపాసిబుల్ అని అనిపించి మనం ఏం చేస్తూ ఉంటాం, మనం వేరే వేరే వాటికి దాన్ని కలుపుతూ ఉంటాం లింక్. అంటే నా విధి ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంతే, నేను ఇలా, నా పరిస్థితులు ఇంతే, నా భర్త ఇంతే, నా భార్య ఇంతే, నా జీతం ఇంతే, నా చదువు ఇంతే అని వీటన్నింటికి కలుపుతాం మనం, నా దగ్గర డబ్బులు ఇంతే. సో ఏమవుతుందంటే, ఇలా కలిపినప్పుడు ఇంకా మనం మారం అనేది ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయి మనం నిజంగానే మారం. బట్ ఎప్పుడైతే మనం ఇది తెంచుకోగలుగుతామో, ఈ ఏనుగు ఎప్పుడైతే తెలుసుకుంటుందో,
దాన్ని కట్టింది ఒక తాడు, అది చిన్నప్పుడు తెంపలేకపోయింది కానీ ఇప్పుడు జస్ట్ ఒక కాలుతో ఇలా అంటే అది నాలుగు ముక్కలు అవుతుంది అని ఆ ఏనుగు అర్థమైనప్పుడు అది తెంపేసుకుంటుంది వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఈ మనం ఏదైతే మనం అనుకుంటున్నామో కారణాలు, మనకి ఇంతకంటే బెటర్ అయ్యేందుకు అవకాశం లేదు అనేది మనం చచ్చిపోయిన తర్వాత మాత్రమే జరుగుతుంది. మనం చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, అది నిజమే. కానీ చచ్చిపోయే వరకు మనకి ప్రతి క్షణం ఏదో ఒకటి అవకాశం వస్తూనే ఉంటుంది. మనం బెటర్ అయ్యేందుకు మనకి ప్రతిసారి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి సొల్యూషన్స్ ఉంటూనే ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఈవెన్ డెత్ ఉందనుకోండి, డెత్కి కూడా సొల్యూషన్ ఉంది. డెత్కి సొల్యూషన్ ఏంటంటే 5 స్టేజీలు పాస్ అవ్వాలి. దాని తర్వాత మనకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు దానికి మనం ఒక 5 స్టేజీలు పాస్ అయ్యాక మనం నార్మల్ అవుతాం. బట్ మనం ఏమనుకుంటాం, ఒకళ్ళు మా కావాల్సిన వాళ్ళు చనిపోయారు, దానికి సొల్యూషన్ ఏముంది అని అంటాం. కానీ దానికి కూడా సొల్యూషన్ ఏంటంటే 5 స్టేజీలు పాస్ అవ్వడం. అలాగే ప్రతి ఒక్క సమస్యకి కూడా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. అది మనం చూడలేకపోతాం, ఎందుకంటే మనం ఇదివరకు చూసిన పద్ధతి రాంగ్ ఏమో, లేకపోతే మనం చూసిన ఏజ్ రాంగ్ ఏమో, మనం అనుకుంది రాంగ్ ఏమో. అందుకని అంటే మనం ఇంకొక మనిషి సహాయం తీసుకున్నప్పుడు మనకి నిజం ఏంటో చూడటానికి అవుతుంది. ఒకళ్ళు సైకాలజిస్ట్ బాగాలేరు తీసుకుందాం, అవి బాగాలేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి పెడతాం, వాళ్ళు బాగాలేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి పెడతాం. అలాగే మనం ఒక జాబ్ చేసాం, అందులో మనం అనుకుందాం జరగలేదు, ఆ జరగకపోతే ఇంకో జాబ్ పెడతాం, ఆ జాబ్లో జరగకపోతే ఇంకో జాబ్ పెడతాం. అంతేగాని అసలు మనం ఎప్పుడైతే ఈ ఇంకా మారదు ఇంతే అని వచ్చామో అక్కడ ఏమవుతుందంటే మనం ఆ పెయిన్ని, ఆ స్ట్రగుల్ని మనమే చూస్ చేసుకుంటున్నాం. అలా నమ్మి మనకు మనమే మనం నిర్ణయించుకుంటున్నాం ఏంటంటే నేను ఇంతే, నేను ఇంక ఇందులోనే ఉంటాను. అందుకని అంటే ఒకవేళ మీ కనుక అలా అనిపిస్తూ ఉంటే నాకు సొల్యూషన్ లేదు నా సమస్యకి ప్రపంచంలో అని ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఎందుకంటే మీరు అలా అనుకుంటున్నారు దానికి కొన్ని కారణాలు ఉంటాయి, నేను అవి కూడా తప్పు అనట్లేదు. బట్ ఏంటంటే ఆ కారణాలు నిజమే అయినప్పటికీ కూడా ఆ కారణాలు మారుతాయి ఎప్పుడైనా కానీ. పరిస్థితులు కూడా మారినా మారకపోయినా మన కారణాలు, మన దృష్టి, మనం అనేది ఎప్పుడైనా మారచ్చు. ఈవెన్ ఒక అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని ఒక సీరియల్ ఉంటుంది, దాంట్లో నేను ఒక డైలాగ్ విన్నాను ఏంటంటే ఈవెన్ ఒక బానిసకి చాయిస్లు ఉండవు, కట్టిపడేస్తారు అని అనుకుంటాం మనం. కానీ బానిసకు కూడా 2 చాయిస్ ఉంది, చచ్చిపోవడం అక్కడ బానిసగా బతకడం. అందుకని ప్రతి దాంట్లోనే ఒక పరిస్థితి మిమ్మల్ని ఇంతలో రెస్ట్రిక్ట్ చేస్తోంది ఇంతవరకు, బట్ ఈ ఇంతలోనే మీకు చాయిస్ ఉంటుంది. అందుకని ఏంటంటే కొన్ని చాయిస్లు నిజమైన చాయిస్లు కాదు, చావు కోరుకునేవి, చావాలి అనుకునేవి నిజమైన చాయిస్లు కాదు. కానీ బట్ ఏంటంటే మనకు ఉన్న పరిధిలోనే మనం ఎంతవరకు చాయిస్లు తీసుకోగలం, మనం ఎంతవరకు చేంజ్ అవ్వగలం, అవకాశం ఉందా లేదా అనేది, మనకి అవకాశం లేదని 10 సార్లు నిర్ధారణ అయినా కూడా 11వ సారి కూడా ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు ఒక వే దొరుకుతుంది మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు. బట్ ఏంటంటే మీరు చేసే అటెంప్ట్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా మాత్రం వెరిఫై చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.